హాయ్ అండి, ఇవి బెల్లం కొమ్మలు అండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. నమస్తే, నేను పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురుచి కిచెన్. ఇది గోధుమ పిండి తీసుకోండి 1/2 కేజీ. ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత ఒక 5 యాలక్కాయలు తీసుకొని 2 స్పూన్లు పంచదార వేసి గ్రైండ్ చేసి ఇందులో వేయండి. ఇలా కలపటం వల్ల పిండి చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 కప్పు నెయ్యిని బాగా వేడి చేయండి. మరగాలన్నమాట. మరిగే నేతిని ఈ పిండిలో ఇలా పోసేయండి. ఇలా కలిపేయటం వల్ల ఈ పిండికి చాలా క్రిస్పీ అవుద్ది అన్నమాట. పిండి అంతా కలిపేయండి ఈ నేతిని. చాలా చాలా బాగుంటుంది. తర్వాత బొంబాయి రవ్వ 1-2 స్పూన్లు దీంట్లో యాడ్ చేయండి. అలా వేసినా పర్లేదు, లేకపోతే కొంచెం వేపి వేసినా పర్లేదు. అలా వేయటం వల్ల ఇంకా క్రిస్పీనెస్ పెరుగుతుంది అన్నమాట. ఇది మంచిగా కలిపేయండి. చల్లటి వాటర్ని ఇందులో పోసి ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలిపేయండి. ఇదండి, ఇప్పుడు నెయ్యి అంతా పట్టించాం కదా. నెయ్యి అంతా పట్టించాక ఇలా మీరు ముద్ద చేస్తే గుప్పట్లోకి ముద్దలాగా రావాలన్నమాట. అప్పుడు ఈ పిండి రెడీ అయినట్టు. ఇప్పుడు నీటితో చపాతీ ముద్దలాగా దీన్ని కలిపేద్దాం. తర్వాత దీన్ని ఎంత ఎక్కువ కలిపితే అంత బాగా వస్తాయండి. బాగా దీన్ని మర్దన చేయండి. మీకు శక్తి కొద్దీ దీన్ని కలపండి. సో దీన్ని 4 ముద్దలు చేస్తానండి నేను. 1/2 కేజీని 4 ముద్దలు అన్నమాట. అంటే మందపాటి చపాతీలు చేస్తాం కదా, మరి 1 ముద్ద తీసుకుని దీన్ని మనం చపాతీ చేసేద్దాం. ఇలా మెత్తగా పిసకండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని చపాతీలాగా వచ్చేద్దాం. ఇలా చక్కగా చేసి మందంగా ఉండగానే మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసి మనకి ఏ సైజు కావాలంటే అంత సైజులో కట్ చేసుకుంటే ఈ కొమ్ములు నూనెలో వేపంగానే చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇందులో మనం 2 స్పూన్లు పంచదార యాడ్ చేసాం కనుక పిండి చప్పగాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అంచులు ఊరికే ఈక్వల్గా ఉండటం కోసం 4 వైపుల అంచులను తీసేసేయండి. తీసేసి అంటే మళ్ళీ వాటిని కట్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. నీట్గా ఉండటం కోసం ఒకేలాగా అన్ని కొమ్మలు రావాలంటే ఇట్లా మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని కూడా కట్ చేయండి. ఇవి చాలా బాగుంటాయండి. ఇది ముందే మీకు షేర్ చేద్దామంటే నా ఫోన్ ట్రబుల్ ఇవ్వటం వల్ల నేను లేట్గా చేస్తున్నానండి. దీన్ని ఇట్లాగా ఒకే సైజులో ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత ఇటువైపు అడ్డంగా 3 అంగుళాలు అలా కట్ చేసుకుంటే మనకి ఖచ్చితమైన ముక్కలు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా తీసుకుని మొత్తం చపాతీలన్నీ కూడా 4 చపాతీలు కూడా ఇట్లా కట్ చేసుకుని మీరు ఇలాగా రెడీ చేసి పెట్టుకోండి. ఇవి కంప్లీట్గా అయిపోయాక నూనెలో వేయించేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నూనె పెట్టండి. నూనె మరిగాక ఇట్లాగా కొమ్ములని వేసేయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేపేయండి. చాలా ఎక్కువ మంచిగానే వేపండి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం పెట్టండి, హై పెట్టద్దు, అలా అని స్లో పెట్టద్దు. హై పెట్టడం వల్ల మాడిపోతే ఉడకవు. ఇదండి ఈ కలర్, మంచి కలర్ కదా. ఈ కలర్ వచ్చేసాక వీటిని తీసేసి ఒక పళ్ళెంలో కలర్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం తీసుకుందాం. 1/2 కేజీ పిండికి నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే 3/4 కిలో కూడా వేయచ్చండి. కొమ్ముకి పాకం పట్టి చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, తెలుస్తుంది కదా. అదండి, సో ఇలా క్రిస్పీగా ఉన్నాయి చూసారా. ఇప్పుడు పాకంలో నీళ్లు పోసి స్టవ్ మీద పెడదాం. ఇది కొంచెం పాకం మరీ లేత పాకం కాకుండా, అలానే అరిసెల పాకంలాగా ముదురుగా కూడా కాకుండా మీడియంగా, అంటే తీగే ఉండాలి, కొంచెం చిక్కటి తీగ పాకం రావాలన్నమాట. అలా అయితే వేసేయచ్చు. ఇందులో అప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. ముదిరిపాకం పట్టారనుకోండి, అది బాగా ముదిరిపోయి పల్లి చెక్క కట్టకట్ట మనం వస్తుంది కదా, ఆ విధంగా అయిపోతుంది. సో దీనికి అలా బాగుండదు కనుక కొంచెం లేత పాకాన్నే పెట్టండి. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. అదిగోండి చూస్తున్నారు కదా, అలా కొంచెం దగ్గరికి ఇలా వస్తుంటే చాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ స్టవ్ బంద్ చేసేసి ఈ పాకాన్ని కొమ్ముళ్ళు వేసి కలిపేద్దాం. ఈ కొమ్ములు వేసి కలపంగానే ఇది వెంటనే ఆరిపోయి కొమ్ములకి
పాకం పట్టేసి విడివిడిగా అయిపోవండి. మీరు టెన్షన్ పడకండి, కలిపినప్పుడు గమ్ గమ్గా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంతసేపు వదిలేస్తే అప్పుడు మీకు విడివిడిగా ఈ పాకం బెల్లం ప్రతి కొమ్ముకు పట్టుకుని విడివిడిగా వస్తుంది అన్నమాట. విడివిడిగా అంటే మనం తీసుకోవాల్సి ఉంటుంది, కొంచెం ఆరుతుండగా మ్యాక్సిమం ఆరిపోయాక అప్పుడు మనం విడదీసి పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది. నేను కూడా టెన్షన్ పడ్డానండి, ఏంటో ఇట్లా గమ్గా ఉన్నాయి, ఆరట్లేదు, విడివిడిగా రావట్లేదు అని చెప్పి. సో 2-3 గంటల తర్వాత చూస్తే చక్కగా పాకం పట్టేసి నీట్గా వచ్చేసాయండి. చూస్తున్నారు కదా, మరి ఇలా తయారైపోయి మరి చాలా బాగున్నాయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.